आजादी का अमृत महोत्सव में भाग में 25 जूलै 2022 నుండి 30 జూలై 2022 వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో నిర్వహించారు. ఎన్విఆర్ ఫంక్షన్ హాల్లో డివిజన్ ఇంజనీర్ దాట్ల శ్రీధర్ వర్మ అధ్యక్షతన, ఉమ్మడి ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్ టీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో అమలాపురం ఎంపీ చింత అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చింత అనురాధ మరియు ఇంజనీర్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ విద్యుత్ మహోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నామని, దీని ముఖ్య ఉద్దేశం అన్ని ఊర్లు కూడా విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా ఉండాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యుత్ సరఫరా మారుమూల ప్రాంతానికి కూడా అందించాలని, 2047 సంవత్సరానికి విద్యుత్ సరఫరాలో పెను మార్పులు తీసుకురావాలని, అలాగే సోలార్ ఎనర్జీ వినియోగం కూడా పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ డీజీఎం లిమిటెడ్ ఆకుల బాలాజీ, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, టౌన్ ఏఈ వెంకటరమణ, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి చింత అనురాధ గారికి, కిల్ కుమారి గారికి, వైస్ చైర్మన్లకు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులకు, సిబ్బందికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరుపైన నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆజాదిక అమృత్ మన ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ మహోత్సవాలు ఇవాళ రామచంద్రపురం పట్టణంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు అమలాపురం వారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఈ మహోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇందులో మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు మనం విద్యుత్ శాఖ విద్యుత్ రంగం ఎంత పురోగతి సాధించింది, ఎంత అభివృద్ధి చెందింది అనేది ఇవాళంతా కూడా మరి తెలియపరచడం జరిగింది. అలాగే మరి 2047 అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు మనకి ఎంత అభివృద్ధి చెందాలి, ఎంత అభివృద్ధి అవసరం ఉందనేది కూడా ఇవాళ ఇక్కడ మనం వివరించడం జరిగింది. మనం అప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేసుకోవాలా, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ థర్మల్ విద్యుత్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి కన్వర్ట్ అవ్వడం, తర్వాత ఇంటరప్షన్స్ లేకుండా నాణ్యమైన విద్యుత్ 24/7 ఎక్కడా కూడా అంతరాయం లేకుండా మంచి నాణ్యమైన విద్యుత్ అందించడం, విద్యుత్ వినియోగదారులకి ఇంకా మెరుగైన సేవలు అందించడం అనే లక్ష్యంగా మనం ఇవాళ అందరికి కూడా వివరించుకోవాలి. ఈ కార్యక్రమం అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్తంగా ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా ఈ కార్యక్రమం అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఈ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. అంటే మన గవర్నమెంట్ పరంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్లో ఏవైతే మనం సాధించగలిగాం ఈ 75 సంవత్సరాల్లో అనేది ఈరోజు మేము అక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ముందుగా ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా పవర్ అనేది వెళ్ళాలి, అది ఎంత మారుమూల గ్రామైనా సరే. ఈరోజు జింతూరు గ్రామం తీసుకుంటే ప్రతి ఇంటికి కూడా పవర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మన మనందరూ తెలుసు అది ఒక ఏమంటారు దాని ఒక ట్రైబల్ హ్యామ్లెట్, సో ఆ ట్రైబల్ హ్యామ్లెట్ అండ్ విలేజెస్ కూడా పవర్ వెళ్తుంది అంటే ఈరోజు మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వారు తీసుకున్నటువంటి కృషి. సో ఈ సందర్భంగా మేము ఆ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేస్తున్నటువంటి సెలబ్రేషన్స్లో మేము పాల్గొంచుకుంటున్నాము. అలాగే ఈరోజు మంత్రివర్గ వేడుగారు ఉండాలి, ఆయన ఇవన్నీ మీటింగ్ జరిగిందండి. సో
75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ లో మనం డిపార్ట్మెంట్ పరంగా ఏమైతే సాధించాం అవన్నీ కూడా డిస్కస్ చేశాం అండ్ డిటియుజే దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి అండ్ ఐపిడిఎస్ ద్వారా మనం చాలా వరకు మనం ఏదైతే 2047 వరకు టార్గెట్ పెట్టుకున్నటువంటి ఉన్నాయో అవి మనం ముందుగానే కొద్ది సంవత్సరాల ముందు అచీవ్ చేయగలిగాము అలాగే కొత్తగా వస్తున్నటువంటి స్కీమ్స్ ద్వారా కూడా మనం 340 కోర్స్ అనేది శాంక్షన్ జరుగుతుంది మన స్టేట్ పరంగా సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిపార్ట్మెంట్ పరంగా అందరికీ కూడా పవర్ అందాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని అలాగే అగ్రికల్చర్ పరంగా కూడా వారికి కావాల్సినటువంటి మోటార్స్ కానీ సోలార్ ప్యానల్స్ కానీ లేదంటే సోలార్ పవర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మన ముందు ముందు కూడా ఇవన్నీ కూడా నార్మల్ ఎనర్జీ నార్మల్ పవర్ నుంచి సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అయ్యే తరుణంలో వీటిని మనం డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి అనేది అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని ఇన్స్టాల్ చేసుకునే పద్ధతులు తీసుకెళ్లాలనేది